topic is perfect number. What? Which is the perfect number? Iroj manamu perfect number ante yedi anedi discuss cheskundam ledha telusukundam. Ippudu 6 anukondi. Suppose 6 ane number ki manam factors kanukundam. Factors cheppandi. Yevi factors? 6 yokka factors. Yevi? 1, 2, 3, 6. 4 factors e kada vastayi. దీన్ని మనం సమ్ చేస్తాం ఇప్పుడు. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6. సమ్ చేయండి. 1 ప్లస్ 2 3 3 6 6 ప్లస్ 6 12 12 వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ 6 యొక్క ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ 6 ఏ కదా. ఈ నంబర్ అంటే గివెన్ నంబర్ ఫ్యాక్టర్గా కాకుండా మిగతా నంబర్స్ని యాడ్ చేయండి, ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇది 6, ఇది 6. అంటే 6 అనేది, ఈ 6 అనేది 2 టైమ్స్ యాడ్ అయ్యింది. 2 టైమ్స్ యాడ్ అయితే మనము దట్ నంబర్కి ట్వైస్ అని చెప్పుకుంటాం కదా, అంటే రెట్టింపు. అదే నంబర్కి రెట్టింపు అంటే 2 ఇంటూ 6, అంటే 6కి ట్వైస్ అనమాట. ఇలా రాసుకుంటామా? ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ట్వైస్ ద ఫ్యాక్టర్ అయింది దీన్ని. కాబట్టి ఇలా ట్వైస్ అయితే ఈ 6ని పర్ఫెక్ట్ నంబర్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇంకో 2 డిజిట్స్లో నంబర్ ఒకటి తీసుకుందాం, 28కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 28కి ఫ్యాక్టర్స్ రాసి ప్రతి నంబర్, ఎవ్రీ నంబర్కి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 7 4s are 8, 9, 10, 11, 12, 13, 14. 14 2s are 28. ఇప్పుడు 28లో ఆఫ్ 14 వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రావు. మనం ఏం రాసిస్తాము? 28 రాసేస్తాం. ఇప్పుడు 28 రాసేసినాము. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ చేద్దాం. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 14 ప్లస్ 28. ఇప్పుడు ఈ 28ని వదిలేసి వీటిని సమ్ చేయండి. 3, 14, 28 ప్లస్ ఈ 28, అంటే 28 అనేది 2 టైమ్స్ వచ్చింది. అంటే 28ని మనము 2 28 28 56 56 యాడ్ చేస్తే దీన్ని 2 ఇంటూ 28గా రాసుకోవచ్చా? అంటే ట్వైస్ ద గివెన్ నంబర్. గివెన్ నంబర్కి ట్వైస్ అంటే ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ని దీనికి పర్ఫెక్ట్ నంబర్కి ఏమి అబ్రివేషన్ అంటే ఫార్ములా, ఏ నంబర్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నంబర్. ట్వైస్ ద నంబర్, ట్వైస్ ద నంబర్ ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. ఇప్పుడు చూడండి, ఏ నెంబర్కి అయితే మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటామో ఆ సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్ దేనికి ఈక్వల్ అవుతాయి? ట్వైస్ ద నంబర్, ఆ నంబర్కి రెట్టింపు అయితే దట్ నంబర్ ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ నంబర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 6 డిజిట్లో ఇది ఒక్కటే వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా నంబర్ తీసుకుందాం, 15 తీసుకుందాం. 15 ఈజ్ 15 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్ ఆర్ నాట్ కనుక్కుందాం. ఇప్పుడు 15కి పర్ఫెక్ట్ నెంబర్ అంటే దీనికి ఏం రాయాలి మనము? ఫ్యాక్టర్స్ రాయాలి. 1, 2 ఈజ్ ఏ నాట్ ఏ డివిజిబుల్ బై 2 కాదు. 3, 5s are 15. 5, 3s are 15. ఇంకేమొస్తాయి? 1, 3, 5, 10 కాదు. నెక్స్ట్ 15. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ చేస్తాం. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 15 యాడ్ చేయండి. ఇప్పుడు ఈ నెంబర్ కాకుండా ఇవి మాత్రం యాడ్ చేయండి, ఎంత వచ్చిందండి? 8, 9, 9 ప్లస్ 15 వచ్చింది. 9 ప్లస్ 15 ఎంతండి? 24. ఈ నంబర్కి ఇది 2 ఇంటూ 12 వస్తుంది. 12 మనకేం రావాలి? గివెన్ నంబర్ 15 రావాలి. ఇలా 15 వస్తేనే అది పర్ఫెక్ట్ నంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నంబర్.
పర్ఫెక్ట్ నంబర్ అనేటివి కొన్నే వస్తాయి. ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ లో 6 వచ్చింది, డబుల్ డిజిట్ లో 2 డిజిట్స్ లో 28 వచ్చింది, 3 డిజిట్స్ లో ఏదైనా ఒక నంబర్ చెప్పగలుగుతారా మీరు? 3 డిజిట్స్ లో థింక్ ఇట్, 3 డిజిట్ లో పర్ఫెక్ట్ నంబర్ ఏది? ఏదంటే 496. 496 కి మీరు ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కనుక్కోండి, ట్వైస్ ద నంబర్ వస్తుందో లేదో మీరు ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 4 డిజిట్ లో కూడా ఒక నంబర్ వస్తుంది. 4 డిజిట్ లో ఏది వస్తుందంటే 8128. దీని ఫ్యాక్టర్స్ కనుక్కొని సమ్ చేస్తే ట్వైస్ ద నంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, వన్స్ లో 6 వచ్చింది, ఇక్కడ వన్స్ ప్లేస్ లో 8 వచ్చింది, ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ లో 6, ఇక్కడ వన్స్ ప్లేస్ లో 8. అంటే ఇలాంటి నంబర్స్, ఈవెన్ నంబర్స్ ఏ పర్ఫెక్ట్ నంబర్ అవుతాయి అని మనము దీన్ని చూసి కనుక్కోవచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, మీకు పర్ఫెక్ట్ నంబర్ అంటే బాగా అర్థమైందా?